మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి జాగృతి ఆధ్వర్యంలో కలవకుంట్ల కవిత జన్మదిన వేడుకలలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. జాగృతి నాయకులు సాధన మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మ పండుగ కనుమరుగయ్యే సమయంలో కలవకుంట్ల కవిత పల్లె పల్లె తిరుగుతూ బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను తెలియజేశారన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు సింగరేణి సంస్థ అభివృద్ధి కార్యక్రమాలు చేశారని తెలిపారు. కొంచెం దొరకాలి అన్న, కొంచెం దొరకాలి. తెలంగాణ సాంస్కృతిక సారథి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు, మనందరి ఆత్మీయ సోదరి, ఈరోజు తన 44వ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ జాగృతి బెల్లంపల్లి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి విశేషించినటువంటి బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, అలాగే సీనియర్ నాయకులు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కవితక్క గారు పుట్టినరోజు అనగానే యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక పండుగ వాతావరణంగా ప్రతి ఒక్కరు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ఈరోజు జరిగినటువంటి నూతన నియామకాల్లో ఉద్యోగం సంపాదించినటువంటి ప్రతి ఒక్క సింగరేణి నూతన కార్మికుడు కూడా ఈరోజు ఒక పండుగ రోజుగా భావించి కొత్తగూడెం నుంచి మొదలుపెట్టుకుని కోలేని వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఆలోచన విధానంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బుధవర్గంలో ఈరోజు నూతన కార్మికులు కానివ్వండి, పంచదారులు వీళ్ళందరూ కూడా మంది నూతన కార్మికులు ఈరోజు సింగరేణిలో అడుగు పెట్టారంటే ఖచ్చితంగా ఇది కవిత గారి విషయం కూడా మేము తెలియజేస్తున్నాము. యావత్ సింగరేణి లోకమే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు కరోనా సమయంలో విలువలు రాడుతున్నట్టు తరుణంలో కూడా చాలామంది విదేశాల్లో ఇరుకున్నటువంటి చాలామంది కార్మికులకి మన వలసలు వెళ్ళినటువంటి కార్మికులు కూడా అండగా నిలబడి ఈరోజు కవితక్క గారు అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఆమె యొక్క సేవా స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీసుకొని ఈరోజు యువత అంతా కూడా ఆమె స్ఫూర్తిని తీసుకుని అనేక సేవా కార్యక్రమాలు ఇంకా చేయాలని ఈరోజు మాకు ఇలాంటి కార్యక్రమాలు సహకరించినటువంటి బెల్లంపల్లి శాసనసభ నేత దుర్గం చిన్నయ్య గారు కానివ్వండి, బెల్లంపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్, ఈరోజు పెద్దలు గౌరవనీయులు మన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, అలాగే నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత గారి పుట్టినరోజు సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని కాండ చౌరస్తాలో జాగృతి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన కవితక్క గారు మన తెలంగాణకి పెద్ద పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగ అని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసినటువంటి మన కవితక్క గారు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యం సంతోషాలతో ఉండాలని, అలాగే మరిన్ని పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.